పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం గ్రామంలో ఎన్నో ఏండ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించింది. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న మురుగు కాల్వతో తరచూ పారిశుద్ధ్య సమస్యలు నెలకొంటున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని గతంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చిన మేరకు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సుమారు 23 లక్షల రూపాయల నిధులతో మురుగు కాల్వను భూగర్భ డ్రైనేజీగా మార్చేందుకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, స్థానిక సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ సంజీవ, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎటువంటి పరిస్థితి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది పెద్ద మనసుతో ఆలోచన చేయాలి. మీరు ఆలోచన చేసి చాలా మంది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవి కప్పుకున్నారావు పడుచుకున్నారావు. కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆలోచన చేయాలి. ఈరోజు 24 గంటల కరెంటు ఆలోచన చేయండి. ఒకసారి ఇళ్ళకు కానీ వ్యవసాయం కానీ పరిశ్రమలకు కానీ టెన్షన్ గా ఒక బ్యాంక్ అకౌంట్ లో పడతా ఉంది. ఒక వికలాంగునికి 3000 టీచర్లు వస్తా ఉంది. ఒక భర్త చేయకపోయిన మహిళకు 2000 టీచర్లు వస్తా ఉంది. భర్త ఉండి లేక తల్లిదండ్రులు ఉండి లేక ఒంటరి మహిళ కూడా 2000 టీచర్లు వస్తా ఉంది. వాస్తవమైన మాట చెప్తా ఉంది, ఆలోచన చేయాలి. నది ఇట గతంలో సాధ్యం కాదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ సాధ్యమైన చెప్పుకోవడం చాలా ఉంది. కళ్యాణ లక్ష్మి, షాజీ మారా, కేసీఆర్ కిట్టు, గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రసూతి చేసుకుంటే దానికి ఆడపిల్ల ఉంటే 13000, మగ పిల్ల ఉంటే 12000 కేసీఆర్ కిట్టు కలుగుతా ఉంది. భారతదేశంలో ఎక్కడ లేదు సుమా, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారితో సాధ్యమైంది. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు చెప్తాం. ఈరోజు సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, తెలంగాణ రాష్ట్రము, భారతదేశం